ఎస్ హలో ఫ్రెండ్స్ మోస్ట్ వెల్కమ్ టు అయాన్ టీవీ అండ్ ఆయాన్ డిఫెన్స్ అకాడమీ సో దిస్ ఈజ్ యువర్ మొహమ్మద్ అన్వర్ మీరు స్క్రీన్పై చూస్తున్నారు జాయిన్ ఇండియన్ కోస్ట్ గార్డ్ అని చెప్పి మీరు స్క్రీన్పై చూస్తున్నారు సో మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ యాజ్ నావిక్ డొమెస్టిక్ బ్రాంచ్ ఇక్కడ మీకు ఇక్కడ ఒక నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది ఈ నోటిఫికేషన్ వచ్చేసి మీకు ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి మీకు ఐదో జూన్ ఫిఫ్త్ జూన్ నుంచి టెన్త్ జూన్ వరకు కేవలం ఈ యొక్క ఫిఫ్త్ జూన్ నుంచి టెన్త్ జూన్ వరకు మాత్రమే ఈనక ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవచ్చు దీంట్లో వివరాలకు మనం వెళ్తే వెళ్ళినట్టయితే కనుక సో మీరు చూస్తున్నారు ఇక్కడ నావిక్ ఇది ఒక ఆర్మ్డ్ ఫోర్సెస్లో ఒక భా భాగం అంటే భారత రక్షణ దళాల్లో ఈ ఇండియన్ కోస్ట్ గార్డ్ అనేది కూడా ఒక భాగంగా మనకు ఉండడం జరుగుతుంది ఇక్కడ మీరు చూస్తున్నారు ఆర్మ్డ్ ఫోర్సెస్ అని చెప్పి దీంట్లో ముఖ్యంగా ఇప్పుడు నావిక్ పోస్ట్ ఆఫ్ నావిక్ సంబంధించి డొమెస్టిక్ బ్రాంచ్ మరియు డొమెస్టిక్ బ్రాంచ్లో కుక్ అండ్ స్టేవర్డ్ సంబంధించినటువంటి కేటగిరీస్లో ఇప్పుడు నోటిఫికేషన్ వచ్చింది ఈ యొక్క నోటిఫికేషన్లో మీరు చూస్తున్నారు టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది దీనికి ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ది మార్క్స్ వచ్చి ఉండాలి ఒకవేళ మీరు ఎస్సీ ఎస్టీ క్యాస్ట్ వారైతే కనుక ఫైవ్ పర్సెంట్ రిలాక్సేషన్ ఉందంటే నలభై ఐదు పర్సెంట్ మార్క్ వచ్చిన వాళ్ళకు నలభై ఐదు పర్సెంట్ మార్క్స్ వచ్చిన వాళ్ళు కూడా దీనికి వెళ్ళిపోతారు అదే విధంగా నేషనల్ లేదంటే స్టేట్ లెవెల్లో మీరు స్పోర్ట్స్ అయి ఉండి మీరు ఇక్కడ చూడ చూస్తున్నారు మీరు ఫస్ట్ సెకండ్ థర్డ్ పొజిషన్స్ కనుక మీకు స్పోర్ట్స్ ఈవెంట్స్ మీరు సంపాదించినట్టయితే నేషనల్ ఛాంపియన్షిప్ కానివ్వండి లేదంటే ఇంటర్స్టేట్ నేషనల్ ఛాంపియన్షిప్ కానివ్వండి వాటిలో ఉంటే కూడా వారికి కూడా ఈ యొక్క ఫార్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ అనేది మీకు టెన్త్ క్లాస్ మార్కులు ఉంటే సరిపోతుంది ఇక ఇక్కడ మీకు జాబ్ రిక్వైర్మెంట్ చూసుకుంటే ఈ యొక్క జాబ్ రిక్రూట్మెంట్లో కుక్ మరియు స్టే అవుట్ ఉంది ఈ యొక్క కుక్ వెజిటేరియన్ మరియు నాన్ వెజిటేరియన్ కూడా వండగలిగి ఉండాలి అదేవిధంగా అకౌంట్స్ రేషియో రేషియో రేషన్ యొక్క అకౌంట్స్ అవన్నీ చూస్తున్నట్టయితే కనుక వారికి అడిషనల్గా వేరే డ్యూటీస్ కూడా వారికి ఆ యొక్క ఎఫిషియన్సీని బట్టి వారి యొక్క ప్రాధాన్యతను బట్టి వారికి ఇవ్వడం జరుగుతుంది ఇది కుక్ సంబంధించి స్టేవర్డ్ అంటే వెయిటర్ లాగా హౌస్ కీపింగ్ లాగా అక్కడ వారు ఆఫీసర్స్ మెస్లో కానివ్వండి వేరే ఈ యొక్క ఆఫీసులో కానివ్వండి చే చేయాల్సి ఉంటుంది ఇక్కడ వీరికి కూడా వైన్ మరియు స్టోర్స్ ఇవన్నీ ఉంటుందంటే స్టోర్లో ఏమేమి సామాన్ ఉంది వైన్ ఎంత ఉంది ఏంటనేది ఆ అకౌంట్స్ కూడా వారికి చూడడానికి వచ్చినట్టయితే దాంట్లో వారు కనుక మంచి ప్రావీణ్యం ఉంటే వారికి వేరే అలాంటి ఉద్యోగాలు కూడా దీంట్లో ఇవ్వడానికి అవకాశం ఉంటుంది ఇక్కడ ఏజ్ చూసుకుంటే మనం ఒకసారి చూడండి ఇక్కడ ఎయిటీన్ ఇయర్స్ నుంచి ఇరవై రెండు సంవత్సరాల వరకు ఇక్కడ ఇవ్వడం జరిగింది అయితే అక్టోబర్ ఫస్ట్ నైన్టీన్ సెవెన్ అక్టోబర్ ఫస్ట్ నైన్టీన్ నైన్టీ సెవెన్ నుంచి ఫస్ట్ అక్టోబర్ నైన్టీన్ ఇప్పుడు టూ థౌజండ్ నైన్టీన్ వరకు మనం చూసుకుంటే వారు ఎయిటీన్ నుంచి ట్వంటీ ఇయర్స్ వరకు ఉంటారు సో ఫస్ట్ అక్టోబర్ నైన్టీన్ సెవెన్ కంటే ముందు జన్మించిన వారు ఎవరు కూడా దీనికి ఎలిజిబుల్ కారు సో ఇది దీని యొక్క సంబంధించినటువంటి రిలాక్సేషన్ అదేవిధంగా ఇక్కడ చూస్తున్నారు మీరు అప్పర్ క్లాస్ అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ ఫైవ్ ఇయర్స్ టు ఎస్సీ ఎస్టీ మరియు అదేవిధంగా త్రీ ఇయర్స్ ఫర్ ఓబీసీ క్యాండిడేట్స్ అని చెప్పి ఇక్కడ ఇవ్వడం జరిగింది సో ఇలా దీనికి రిలాక్సేషన్ కూడా ఉంది అదేవిధంగా మనం చూసుకుంటే పేస్కేల్ చూసుకుంటే ఇక్కడ మీరు ట్వంటీ వన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ ఓన్లీ బేసిక్ పేనే ఉంటుంది తర్వాత డిఆర్ఎస్ అలవెన్స్ అని చెప్పి వేరే వేరే అలవెన్సెస్ అవన్నీ కలుపుకుంటే ఈజీగా ముప్పై వేలు దాటిపోతుంది వీళ్ళ యొక్క శాలరీ ఫస్ట్ బే ఫస్ట్ ఫస్ట్ సారే థర్టీ థౌజండ్ శాలరీ కూడా దానికి అవకాశం ఉంటుంది వీరికి దీంట్లో పూర్తిగా ప్రమోషన్ కూడా వచ్చే అవకాశాలు చాలా అధికంగా ఉంటాయి ఆ యొక్క ప్రమోషన్ వచ్చిన తర్వాత వాళ్ళు నెక్స్ట్ ప్రమోషన్కి వీరు ఫోర్ థౌజండ్ ఫార్టీ సెవెన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ వరకు వీరికి వీరి యొక్క ప్రమోషన్ అనేది వీరి యొక్క అలవెన్స్లో కూడా వీరికి పే పేస్కేలో కూడా వీరికి పెరిగే అవకాశం ఉంటుంది ఇక్కడ రేషన్ బట్టలు అదేవిధంగా మెడికల్ ట్రీట్మెంట్స్ ఇవన్నీ ఫ్రీగా ఉంటాయి అదేవిధంగా గవర్నమెంట్ అకామిడేషన్ కూడా ఉంటుంది నామ నామమాత్రంగా మాత్రమే కొన్ని డబ్బులు తీసుకుంటారు సో వీరికి ఫార్టీ ఫైవ్ డేస్ రెండు లీవ్ ఇయల్ ఈయల్ లీవ్ ఉంటుంది ఎయిట్ డేస్ సిఎల్ ఉంటుంది ఇలా వీరికి సీఎల్స్ కూడా ఉంటాయి కాంట్రిబ్యూషన్ పెన్షన్ స్కీమ్ దీంట్లో ఉంటుంది అదేవిధంగా క్యాంటీన్ అండ్ వేరియస్ లోన్ ఫెసిలిటీస్ కూడా ఉంటాయి దీంట్లో సో ఇది పూర్తిగా మనకు సెంట్రల్ గవర్నమెంట్లో ఆర్మీలో ఎలాగైతే ఉంటుందో అదేవిధంగా వీరికి ఈ యొక్క ఆపర్చునిటీస్ మొత్తం కూడా కలిపేయడం జరుగుతుంది ఇక్కడ అప్లై ఎలా చేయాలి అనే దాని గురించి కూడా ఇక్కడ క్లియర్గా ఇచ్చారు డబ్ల్యూ డబ్ల్యూ డాట్ జాయిన్ ఇండియన్ కోస్ట్ గార్డ్ డాట్ జిఓవి డాట్ ఇన్లోకి మీరు వెళ్ళినట్టయితే ఇక్కడ ఫిఫ్త్ జూన్ నుంచి టెన్త్ జూన్ వరకు ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది దానికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్ ఎలాగైతే మనం ఆర్మీకి చేసుకుంటామో మీ యొక్క ఫాదర్ నేమ్ మదర్ నేమ్ మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ టెన్త్ క్లాస్ సర్టిఫికెట్స్ ఇవన్నీ మీ దగ్గర పెట్టుకోవాలి అదేవిధంగా ఈ యొక్క ఈమెయిల్ ఐడి మీకు పర్సనల్ ఫోన్ నెంబరు ఈమెయిల్ ఐడి సేమ్ ఆర్మీకి ఎలాగ చేస్తామో అలాగ ఉండాలి ఇక్కడ మీకు ఒక సెంటర్ కూడా ఉంటుంది ఆ సెంటర్ మీరు ఎంచుకోవాల్సిన అవసరం ఉంటుంది ఎక్కడ మీరు ఎగ్జామ్ రాయాలనుకుంటున్నారో ఏందనేది దానికి సంబంధించిన వేరే వేరే ఏరియాస్లో సెంటర్స్ ఉన్నాయి మీకు ఆన్లైన్ వెళ్ళినప్పుడు వాళ్ళు అక్కడ చెప్తారు ఎక్కడెక్కడ సెంటర్స్ ఉన్నాయనేది మీకు అది వస్తుంది సో ఆన్లైన్ అప్లికేషన్ చేయడానికి మీకు ఆల్రెడీ ఇక్కడ చెప్పుకున్నాం సో అదేవిధంగా ఇక్కడ పూర్తిగా మీకు దాని తర్వాత ఏమేమి చేయాలి అనేది మీకు అక్కడ ఆన్లైన్ చేసే వాళ్ళు చెప్తా ఉంటారు సో దీంట్లో మీరు చూసుకుంటే ఎగ్జామినేషన్ సెంటర్ కూడా ఇక్కడ వేరే వేరే రకంగా ఇవ్వడం జరిగింది టెన్త్ జూన్ టూ నైన్టీన్ టిల్ అప్ అప్లై డేట్ అనేది టెన్త్ జూన్ టెన్త్ జూన్ టూ థౌజండ్ నైన్టీన్ సాయంత్రం ఐదు గంటల వరకు దీనికి అప్లై చేసుకోవచ్చు మీరు సో ఇక్కడ మీరు ఒకసారి చూసుకుంటే ఇక్కడ నార్త్ జోన్ నోయిడా కల్కటా మనకు సంబంధించినటువంటి జోన్ కూడా ఇక్కడ ఉంటుంది చెన్నై జోన్ ఇక్కడ చూడండి మీరు చెన్నై జోన్ తమిళనాడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఇవన్నీ దీంట్లో రావడం జరుగుతుంది సో సెలెక్షన్ ప్రాసెస్ కూడా మీకు ఇక్కడ చూడండి ఇక్కడ సేమ్ ఇంత ముందు మనం చెప్పుకున్నట్టుగానే సెలక్షన్ ప్రాసెస్ పర్సంటేజ్ టెన్త్ క్లాస్ పర్సంటేజ్ ఇవన్నీ మామూలే ఉంటుంది అయితే ఎగ్జామినేషన్లో ఇక్కడ మీరు ఇక్కడ చూసుకుంటే ఒకసారి ఎగ్జామినేషన్లో ఆబ్జెక్టివ్ టైప్ ఎగ్జామ్ ఉంటుంది విచ్ బి జనరేటింగ్ జనరల్లీ కవర్డ్ సబ్జెక్ట్ క్వాంటిటీ ఆప్టిట్యూడ్ మ్యాథమెటిక్స్ జనరల్ జనరల్ సర్వీసెస్ జనరల్ ఇంగ్లీష్ జనరల్ అవే సేమ్ ఎలాగైతే ఆర్మీకి ఉంటుందో అవే సబ్జెక్ట్స్ ఇక్కడ ఉండడం జరిగింది సో దీంట్లో ఒకసారి మనం చూసుకుంటే దోజు క్వాలిఫై రిటర్న్ ఎగ్జామినేషన్ విల్ అండర్గో ఫిజికల్ టెస్ట్ దీంట్లో ముందుగా మీకు ఇక్కడ షార్ట్ లిస్టింగ్ చేసేటప్పుడేమో టెన్త్ క్లాస్ మార్కులను బట్టి లిస్ట్ చేస్తారు ఆ తర్వాత వచ్చేసి మీకు ఇక్కడ రిటర్న్ కోసం పిలుస్తారు రిటర్న్ అయిపోయిన తర్వాత రిటర్న్ అయిపోయిన తర్వాత మీకు ఫిజికల్ టెస్ట్ ఉంటుంది ఆ యొక్క ఫిజికల్ టెస్ట్లో మీరు ఫిజికల్ ఛాలెంజ్ ఆర్ నాట్ ఎలిజిబుల్ టు అప్లై ఫిజికల్గా ఎలాంటి మీకు రుగ్మత ఉన్నా కూడా మీరు దీనికి ఎలిజిబుల్ కారు సో ఫిజికల్ ఫిట్నెస్లో మీకు పదహారు వందల మీటర్ రన్నింగ్ ఉంటుంది ఇరవై స్కాట్లు స్కాట్అప్ చేయాలి మామూలుగా అది చాలా ఈజీ ఉంటుంది చేయొచ్చు పది పుష్ అప్స్ చేయాలి అండర్గౌండ్ విత్ పిఎఫ్టీ విల్ బి దేర్ ఓన్ రిస్క్ దీంట్లో పీఎస్టీలో మీరు ఏం ఏం జరిగినా కూడా మీ ఓన్ రిస్క్ అని చెప్పి చెప్తున్నారు సో ఇది ముఖ్యంగా మీకు చెప్పాల్సినటువంటి ముఖ్యమైన విషయాలు ఇక డాక్యుమెంట్స్ దీంట్లో ఏమేమి ఉన్నాయంటే నార్మల్గానే మీకు అన్ని డాక్యుమెంట్స్ మీకు అడ్మిట్ కార్డు వస్తుంది అడ్మిట్ కార్డు పెట్టాలి కంపల్సరీ దాంట్లో అదేవిధంగా మీకు టెన్త్ క్లాస్ క్యాస్ట్ సర్టిఫికేట్స్ ఏమైనా ఉంటే క్యాస్ట్ సర్టిఫికెట్స్ మీకు తెస్దిల్ నుంచి ఎంఆర్ఓ నుంచి మీ యొక్క మీ యొక్క లోకాలిటీ సర్టిఫికేట్స్ అవన్నీ మీ యొక్క ఐడి ప్రూఫ్ కాలేజ్ ఐడి స్కూల్ ఐడి లేదంటే ఆధార్ కార్డు ఓటర్ ఐడి ఇవన్నీ ఇలాంటి ఐడి ఉన్నా కూడా మీకు ఎలిజిబుల్ అవుతుంది సో సేమ్ టైం మీకు ఇంకా మీరు ఎస్సీ ఎస్టీ ఇన్కమ్ సర్టిఫికెట్స్ ఇవన్నీ నార్మల్గా మీరు ఉద్యోగాలకు ఏదైతే పెడతారో ఆ అన్ని సర్టిఫికేట్స్ కూడా దానికి అవసరం ఉంటుంది సో ఇదండి ఇక్కడ మీరు చూసుకుంటే చెస్ట్ గురించి కూడా ఇక్కడ ఇచ్చారు షుడ్ బి వెల్ ప్రొఫెషనల్ ఐటీ చెస్ట్ కొంచెం మంచిగా ఉండాలి ఎక్స్ప్లెయిన్ చేస్తే ఐదు సెంటీమీటర్ ఇవ్వాలి చెస్ట్ గురించి క్లుప్తంగా ఇంత ఉండాలని చెప్పి ఏమీ ఇవ్వలేదు సో అదేవిధంగా మీకు మిగతా అన్నీ కూడా చాలా నార్మల్గా ఉన్నాయి మెడికల్ కూడా చాలా ఈజీగానే ఉంటుంది ఆర్మీ లాగానే ఉంటుంది సేమ్ యాజ్ ఇట్ ఈస్ సో ఇది ఈరోజు మీకు ఇండియన్ కోస్ట్ గార్డుకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ రావడం జరిగింది దీనికి గాను ఈ యొక్క ఫిజికల్ మరియు రిటర్న్ గాను మా యొక్క అయాన్ డిఫెన్స్ అకాడమీలో మీకు కోచింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది కేవలం పదివేల రూపాయలు ఫీజుతోనే మీకు అన్ని డిఫెన్స్ ఉద్యోగాలకు సంబంధించి మేము తయారు చేస్తున్నాం లక్షలు లక్షల రూపాయలు మీరు వెచ్చించి లక్ష లక్ష రూపాయలు మీరు వృధా చేసుకొని మీరు నష్టపోవాల్సిన అవసరం ఇక లేదు నేను పర్సనల్గా నేను ఎక్స్ కమాండో ఎక్స్ ఎనర్జీ ఆక్టోపస్ కమాండోగా చేయడం జరిగింది సో నా ఇంటర్నేషనల్ నేషనల్ లెవెల్లో క్యాంపులు స్పోర్ట్స్లో కూడా చేయడం జరిగింది సో నేనే పర్సనల్గా పిల్లల్ని తయారు చేస్తున్నాను సో ఇది దేశ యువతను దేశ రక్షణ కోసం పంపించాలనే ఉద్దేశంగా నవంతుగా సహాయంగా నేను మినిమం మెయింటెనెన్స్ అమౌంట్ తీసుకొని ఈ యొక్క కోచింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది మా యొక్క డీటెయిల్స్ మీకు స్క్రీన్పై మా యొక్క ఫోన్ నెంబర్ మరియు బ్యాచ్ డీటెయిల్స్ కూడా మీకు స్క్రీన్పై వస్తున్నాయి మీరు దాన్ని బట్టి మీరు ఆ యొక్క ఫోన్ నెంబర్స్కి కాంటాక్ట్ అయ్యి మీరు మిగతా ప్రాసెస్ చేసుకోవచ్చు సో థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్ జై హింద్